మనకి కొన్ని నమ్మకాలు ఉంటాయి ప్రతి సంవత్సరం సత్యనారాయణ పూజ చేయాలని కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు వాస్తు పూజ లేదా వాస్తు శాంతి చెయ్యాలని అంటారు కనీసం మహారాష్ట్రలో మాకు అటువంటి సాంప్రదాయం ఉంది గృహశాంతి ఇవన్నీ మీరు ఎన్ని సత్యనారాయణ పూజలు చేసినా మీరు మీ జీవితంలో ప్రతిరోజు సృష్టిస్తున్న అవాస్తవానికి ఏ సత్యనారాయణ పూజ మిమ్మల్ని కాపాడలేదు మీరు చేయగలిగిన అతిపెద్ద సత్యనారాయణ పూజ ఏమిటంటే నిజాయితీగా ఉండటం కనీసం మీతో మీరు ఉండాలి మీరు ఇతరులతో నిజాయితీగా ఉండలేకపోతున్నారు అంటే అది మీకే వదిలేస్తారు కానీ కనీసం మీతో మీరు నూరు శాతం నిజాయితీగా ఉండాలి అవునా అది ఒక అద్భుతమైన సత్యనారాయణ పూజ వెంటనే ఫలితాలు వస్తాయి ఎలాగో మీ సత్యనారాయణ పూజని మీరు చేయరు కోసం మరెవరో చేస్తారు బహుశా అతనికి ఫలితం వస్తుందేమో కాని మీకేమొస్తుందో ఎవరికి తెలుసు ఆ పొగ వల్ల మీకు జలుబు చేయొచ్చు తర్వాతి రోజున మీ సైనస్ ప్రాంతం అంతా మండుతూ వాయవచ్చు మామూలుగా సత్యనారాయణ పూజ చేస్తున్నప్పుడు ఇల్లంతా పొగతో నిండిపోతుంది కదా పొగరాదా దక్షిణాదిన ఎంతో పొగ ఉంటుంది ఇప్పుడు దాన్ని చిన్నగా చేస్తున్నారు కానీ అసలైన పూజలు మొత్తం పొగతో నిండిపోయి తెలుసా సత్యనారాయణ తెలివైన వాడైతే అతను ఆ దరిదాపులకు రాడు మీరు మీరు నిజాయితీగా ఉండండి మీరు చేయగలిగిన అతి గొప్ప సత్యనారాయణ వ్రతం ఏమిటంటే మీరు అతని రూపాన్ని ధరించండి కనీసం మీ విషయంలో ప్రపంచం మొత్తంతో కాకపోయినా కనీసం మీతో మీరు ప్రపంచంతో కూడా నిజాయితీగా ఉంటే అది అద్భుతమైంది కానీ అది మీకు సాధ్యమయ్యేది కాకపోతే మీతో మీరు పూర్తిగా నిజాయితీగా ఉంటే జీవితం ఎంతో అందంగా అవటం మీరే చూస్తారు ఇక ఈ వాస్తు విషయానికి వస్తే మీరు మాట్లాడుతున్నది కేవలం మీరు ఇంట్లోకి ప్రవేశించే రోజున చేసే పూజ గురించా లేదంటే భవనాన్ని కట్టడంలో కొన్ని గృహప్రవేశం అనేది ఒక విషయం చూడండి ఒక విషయం ఏమిటంటే కొత్త భవనాలను కట్టినప్పుడు ఇది ప్రతిసారి ప్రతిసారి జరగదు కొన్నిసార్లు కొత్త భవనాలు కట్టినప్పుడు కొన్నిసార్లు ప్రతికూల వాయువులు చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది కొన్ని కారణాల వల్ల అలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే అనుకూల శక్తిని సృష్టించడం మంత్ర ఉచ్చారణ ద్వారా ఇంకా హోమం కొంత ప్రభావం చూపిస్తుంది అగ్నిహోత్రి ఇంకా వారు చేసిన ఇతర విషయాలు వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి అవును అన్నింటికి మించి మీరు కొత్త చోటుకు వెళ్తున్నారు మీరు అన్నింటికే అతీతమైన వ్యక్తి కాదు మీరు ఇక్కడ చూసి ఇక్కడ ఉన్నది ఇది అని గ్రహించగలిగిన వ్యక్తి కాదు మీరు అంతటి ఎరుక స్థితిలో లేరు కాబట్టి మానసికంగా కూడా ఒక కొత్త చోటుకు వెళ్తున్నప్పుడు ఒక ఊతం అవసరం ఎందుకంటే మీ ప్రధాన భావోద్వేగం భయం మోస్ట్ బేసిక్ ఎమోషన్ ఏ చిన్న విషయం జరిగినా మీ మొత్తం జీవితం ఇబ్బందిలో పడుతుంది ఉన్నట్టుండి మీకు అనిపిస్తుంది మీరు ఒక కొత్త ఇంట్లోకి వచ్చారు పెయింట్ వాసన మరో నిద్ర పట్టడం లేదు ఇక మీరు ఇదేమిటి నా ఇంట్లో నేను చక్కగా నిద్రపోయేవాడిని ఈ కొత్త ఇంట్లో బహుశా దయ్యం ఉందేమో మీ పని అయిపోయినట్టే తెలుసా అంతే చాలా మంది కేవలం ఒక్క ఆలోచనలో నుంచి తమని తాము బయటపడేసుకోలేరు వాళ్ళు అలా ఆలోచిస్తూ 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 తమని తాము అంతం చేసుకుంటారు కాబట్టి ఇటువంటి అంశాలను అది తీసేస్తుంది దాని వెనుక కొంత శాస్త్రం కూడా ఉంది కొన్ని విధాలైన శబ్దాలను పలకడం ఇంకా వాసంలోనేవి అక్కడ ఒక విధమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి అలాగే మీరు ఆ గుమ్మడికాయ కడతారు ఎందుకంటే అది ఎంతో ప్రాణశక్తి కలిగింది ప్రాణశక్తితో ప్రకంపిస్తూ ఉంటుంది తద్వారా మెల్లగా అనుకూల శక్తి విస్తరిస్తుంది కానీ దాన్ని మీరు తింటే అది మరింత మంచిది తెలుసా ఈ శాస్త్రం మొత్తాన్ని ఎంతో శిఖర స్థాయికి ఆలయ నిర్మాణ రూపంలో తీసుకెళ్లారు చూడండి మీరు ఇది అర్థం చేసుకోవాలి భారతీయ ఆలయాలు ఎప్పుడూ కూడా ప్రార్థనలు చేసే స్థలాలుగాను ఆరాధించే స్థలాలుగాను నిర్మించబడలేదు మీరు కనుక ఆలయానికి వెళ్తే సాంప్రదాయంలో ఎవరూ కూడా మీకు ప్రార్థన చేయమని చెప్పలేదు లేదా అర్జీలు పెట్టుకోమని చెప్పలేదు మీ జీవితాన్ని ఎలా సరిచేయాలన్న పైన ప్రార్థన లేదు వాళ్ళు చెప్పింది మీరు ఒక గుడికి వెళితే అక్కడ కాసేపు కూర్చోవాలి అని అవునా ఎందుకంటే ఈ ప్రదేశాలు శక్తి కేంద్రాలు అవి ప్రార్థనలు చేసే చోట్లు కాదు ఏ ఆలయంలోనూ ఎవరూ కూడా ప్రార్థనకి నాయకత్వం వహించరు అవునా ఉదాహరణకి ఇతర ఆరాధనా స్థలమైతే ఎవరో ప్రార్థనని నిర్వహిస్తూ ఉంటారు కాని భారతీయ ఆలయాల్లో ఎప్పుడూ కూడా అటువంటిది లేదు ఎందుకంటే ఇవి శక్తి కేంద్రాలుగా నిర్మించబడ్డాయి ప్రార్థనా స్థలాలుగా కాదు మీరు రోజును ప్రారంభించే ముందు స్నానం చేసి వెళ్లి కాసేపు కూర్చుని ఆ తర్వాత ప్రపంచంలోకి వెళతారు ఇది ఒక పబ్లిక్ బ్యాటరీ చార్జింగ్ స్థలం లాంటిది అలాగే ఇది కూడా చెప్తారు మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మీరు ప్రతిరోజు గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ విషయం తెలుసా అవును మీకు ఈ విషయం తెలుసా ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు గుడికి వెళ్లాల్సిన లేదు ఎందుకు ఎందుకంటే తామంతట తామే ఛార్జ్ చేసుకోగలరు మీరు మీరు మీ ప్రాణాయామం ధ్యానం చేస్తున్నారు ఇవి మీ అంతటా మీరు చార్జ్ చేసుకునే ప్రక్రియలు మీరు పబ్లిక్ ఛార్జింగ్ స్థలానికి వెళ్లాల్సిన అవసరం లేదు మీకు మీ ప్రైవేట్ చార్జర్ లేకపోతే అప్పుడు మీరు పబ్లిక్ ఛార్జింగ్ బూత్ కు వెళ్లి మిమ్మల్ని చార్జ్ చేసుకుంటారు ఎప్పుడైతే ఆలయ రూపం ఆలయం పరిక్రమ గర్భగుడి దాని రూపం ఇంకా పరిమాణం మూర్తి యొక్క రూపం ఇంకా పరిమాణం ఆ మూర్తి వేసే ముద్ర మూర్తిని ప్రతిష్ఠించడం కోసం వాడే మంత్రాలు ఇవన్నీ కూడా సరిగ్గా మ్యాచ్ అయితే అప్పుడు అది దాని చుట్టూ ఒక బలమైన శక్తి క్షేత్రాన్ని కలిగి ఉంటుంది మీరు అక్కడికి వెళ్లి కూర్చుని స్వీకరించి రావాలి అంతే ఇది మీరు బ్లాబ్లాబ్లా బ్లా అంటూ ఏదో చేసేందుకు సమయం కాదు లేదా ఆ పని మరెవరో చేస్తూ ఉంటారు మీరు అక్కడ మౌనంగా కూర్చోవడమే అక్కడ కనుక స్వీకరించేందుకు ఏదైనా ఉన్నట్లయితే చాలా ఆలయాలను మనం చంపేశాం ఎందుకంటే వాటిని నిర్వహించడం మనకి తెలియదు కాబట్టి అందుకు అవసరమైన అంకిత భావం దాని వెనుక ఉన్న శాస్త్రం పోయాయి కొన్ని వందల వందల ఆలయాలు చనిపోయాయి కేవలం రాయి మాత్రమే ఉంది ఇది ఒక రాయిని దైవంగా మార్చే శాస్త్రం దిస్ వాజ్ కన్వర్టింగ్ ద స్టోన్ కానీ మీకు తెలియకపోతే మీరు మళ్ళీ ఆ దైవాన్ని ఒక రాయిగా మార్చేస్తారు తెలుసా మొత్తం శాస్త్రమే ఉంది ఒక రాయిని దైవంగా ఎలా మార్చాలి అన్న దాని గురించి దాన్ని ఎలా శక్తివంతం చేయొచ్చంటే అది మీకంటే ఎంతో పెద్ద సంభావ్యత కాగలదు కానీ మీరు దాన్ని క్షీణించిపోయేలా చేయొచ్చు బహుశా మీలో కొందరు మీ దగ్గర జానలింగం బ్రోచరుందా బహుశా మీరు ఆ ఫోటోలు చూడాలంటే బయట ఆ పుస్తకం ఉంది మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి ఇది శక్తివంతం చేయబడింది మంత్రాల ద్వారా కాకుండా ప్రాణప్రతిష్ఠ ద్వారా అందుకోసం అపారమైన పని చేయాల్సి వచ్చింది ఒక విధంగా నేను ఇప్పుడు చేస్తున్నది ఇది నా పని కాదు ప్రాథమికంగా నేను వచ్చింది ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించడానికి మాత్రమే కేవలం మరొక దాని వల్ల నేను దీనిలో నిమగ్నమయ్యాను కొనసాగిస్తూ ఉన్నాను లేదంటే నా ప్రాథమిక పని దాన్ని ప్రతిష్ఠించడమే నేను ఎప్పుడూ కూడా ప్రతిష్ట అయిపోయాక ఉండాలి అనుకోలేదు ప్రతిష్ట అయిపోయిన వెంటనే నేను వెళ్లిపోవడం అనేది ప్రణాళిక కొన్ని కారణాల వల్ల నేనున్నాను పనులు జరుగుతూ ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళండి మీరు ఏ శివుణ్ణు లేదా మరోటి నమ్మాల్సిన పని లేదు ఊరికే వచ్చి కూర్చోండి అది ఒక బహుళ మత ఆలయం అందుకే అన్ని మతాల నుంచి ప్రజలు వస్తారు ఊరికే అక్కడ కూర్చోండి అది మీ వెన్ను మూలాల నుండి కదిలిస్తుంది ఆ ఎంతో శక్తివంతంగా ఉంటాయి ఎందుకంటే అది ఎలా ప్రతిష్ట చేయబడింది అంటే అది ప్రతిష్ట మీరు దాన్ని చంపలేరు అది ఇక ఆ రాతిలింగం మీద ఆధారపడదు రాతిలింగాన్ని స్కాఫోల్డింగ్ మాత్రమే శక్తిలింగాన్ని తయారు చేయడంలో ఉపయోగించబడింది ఒకసారి శక్తిలింగం తయారయ్యాక కావాలంటే మనం రాతిలింగాన్ని తీసేయచ్చు అయినా కూడా లక్షణం ఏమాత్రం మారదు ఏడు చక్రాలు పూర్తిగా స్థాపించబడి సరిగ్గా కట్టబడున్నాయి అది శాశ్వతమైంది మీరు ఈ భూమిని నాశనం చేసినా ఈ రూపాన్ని నాశనం చేయలేదు అది అలా ఉంది యోగ సంప్రదాయంలో ఇది ఒక పూర్తి శాస్త్రం ఇది ఎలా చేయాలి అన్న ఒక లోతైన శాస్త్రం ఉంది ప్రతిష్ట ప్రక్రియ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నవారు వారు చూసిన విషయాలు మీరు నమ్మరు అక్కడ జరిగిన విషయాలు అలాంటివి ప్రస్తుతం మీ శక్తి మీ శరీరంతో ఎంతగానో గుర్తింపబడింది శరీరానికి అతీతంగా మీరు చేయగలిగింది చాలా కొంచెమే శరీరంతో మీకున్న బంధం తక్కువగా ఉంటే మీరు ఎంతో చేయొచ్చు అది ఎలాంటిది అంటే ఉదాహరణకి మీరు పది కుండలు తయారు చేశారనుకుందాం మీరు వాటిని ఇంకా కాల్చలేదు అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇప్పుడు మీరు వాటిని నలగొట్టి మళ్లీ కావాలంటే పన్నెండు కుండలుగా చేయొచ్చు కావాలంటే ఇరవై కుండలుగా చేయొచ్చు ఎందుకంటే ఆ మట్టి ఇంకా సున్నితమైంది దాంతో పని చేయొచ్చు కాబట్టి స్థితి అంటే మళ్లీ ఆ స్థితికి వెళ్లడం మళ్లీ మట్టి కొంచెం లూజుగా ఉండే స్థితికి వెళ్ళడం మీరు దాన్ని తీసుకుని పనులు చేయగలిగే స్థితికి వెళ్లడం సాధారణంగా ప్రజలు సమాధ స్థితిలో ఉన్నప్పుడు మేము వారిని సంరక్షిస్తాం వారిని ఎంతో సురక్షితమైన వాతావరణంలో ఉంచుతాం ఎందుకంటే చిన్న డిస్టర్బెన్స్ కలిగినా వారు శరీరాన్ని వదిలేసే అవకాశం ఉంది ఎవరైనా లోతైన సమాధ స్థితిలో ఉన్నప్పుడు మీరు ఊరికే ఇలా అంటే అతను శరీరాన్ని వదిలేసే అవకాశం ఉంది తెలుసా ఎందుకంటే అది ఎంతో సూక్ష్మం ఏ చిన్న విషయం జరిగినా అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి జనాలని అటువంటి స్థితిలో ఉండి కూడా భౌతికంగా చురుగ్గా ఉండేలా శిక్షణ ఇవ్వాలంటే అందుకు అపారమైన శిక్షణ అవసరం అవుతుంది సరైన వ్యక్తులను కనుగొని వారికి శిక్షణ ఇచ్చి క్రమంగా ఇటువంటి పరిస్థితిని సృష్టించడానికి నాకు ఇరవై ఏళ్లు పట్టింది మీరు దీన్ని అనుభూతి చెందాలి మీ జీవితంలో ఒక్కసారి మీరు అనుభూతి చెందాలి ఖచ్చితంగా చూడాలి మీరు దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు కేవలం వచ్చి అక్కడ కూర్చోండి మీరు పొందే ఆ అనుభూతిని మర్చిపోలేదు